పునరుద్ధరణ పనులు షార్ట్ టెండర్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. మన తెలంగాణ గవర్నమెంట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి పారిశ్రామిక క్లస్టరు మన తెలంగాణలో ఏర్పాటు చేయడానికి $1 trillion ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ ఈనాడు పేపర్ మన ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే అదే విధంగా మానవ మేధస్సుకు అనుగుణంగానే ఏజీఐ అనేది కూడా రాబోతుంది. ఈ కృత్రిమ మేధస్సు అనేది ఫ్యూచర్లో మొత్తం అదే వెళ్తుందని చెప్పేసి మనము చెప్పుకోవడం జరుగుతుంది. దానికి పునాది మన తెలంగాణలో డిప్లొమా ఇచ్చారనమాట. తెలంగాణలో హైదరాబాద్లో దాటికొని కొన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ చూడండి, ఏఐతో ఆయుర్వేదం పెంపు 10 సాధ్యమే, ఒక్కో ఏడాది పెరిగినా 1,000 crore సృష్టి సంపద. అమెరికా పారిశ్రామిక డాక్టర్ పీటర్ డియో హ్యాండిస్ కీలక వ్యాఖ్యలు. పౌర సరఫరాల్లో ఏఐ మోటా మెటాతో ఒప్పందం. గేమింగ్ కంపెనీని నజారాతో MOU. 200 ఎకరాల్లో AICT నిర్మాణం. ఇక్కడ మనకు ఏఐ గురించి ఏదైనా మాట్లాడు మధ్యలో చూడు, నాకు ఏదైనా అది వచ్చినప్పుడు ఇంకా తెలుగైతే వస్తుంది కదా. అది అది 9 మంది కాపాడండి సార్. చెప్తాం, చూపిస్తాం. అని పేరేముంది రేమా ఏడా ఖమ్మంలా డ్రైవర్ కదా, జేసీబీ డ్రైవర్. అవును, అది ఆడే దీంట్లో రాలేదనుకుంటా. పేపర్ అది పేపర్ ఇది వాట్సాప్ కాదు, వాట్సాప్ తర్వాత చూద్దాం. ఆ వాట్సాప్లో వస్తుంది అది. ఇది ఆంధ్రజ్యోతిలో ఏఐ విప్లవాలకి నాంది అనమాట మన హైదరాబాద్ అనేది. కృత్రిమ మేధా కేంద్రంగా ఫ్యూచర్ సిటీ, ఈ రంగంలో బలమైన పునాది వేస్తాం. పరిశ్రమలకు హైదరాబాద్ దేశంలోనే ఉత్తమం. ఈనాటి అత్యుత్తమ ఆవిష్కరణ ఏఐతోనే. ప్రపంచ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కృత్రిమ మేధా రంగం ఏఐ భవిష్యత్తుకు బలమైన పునాది వేరున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే అందుకు అవసరమైన చాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏఐపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిలో కృత్రిమ మేధాపై నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సులో గురువారం తొలి రోజు ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏఐకి సంబంధించి 25 అంశాలతో రూపొందించిన రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ తరహా మరే నగరము సిద్ధంగా లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటులో ఉన్న సవాళ్లను స్వీకరించడమే కాకుండా ఆయా రంగాలకు భవిష్యత్తును సృష్టిస్తామని చెప్పడము జరిగింది. 3 కోట్ల మందికి కృత్రిమ మేధపై అవగాహన. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠాలు. 5 లక్షల మందికి ఉద్యోగాల శిక్షణ. ఉపకార వేతనాలు. ప్రభుత్వ సేవల్లో వినియోగం. ఉత్పాదక 20% పెంపు. ఏఐకి సలహా మండలి నేరుగా సీఎం ఆఫీస్కే రిపోర్టు. 20,000 ప్రభుత్వ టీచర్లకు ఏఐ సాంకేతికతో శిక్షణ. రోడ్ మ్యాప్ విడుదల చేసిన రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త విప్లవాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఏఐ తోటి ఇప్పుడున్న ప్రపంచం మొత్తము ఇంతకుముందు ఒక్కొక్కరు ఉంటుండే 10 సంవత్సరాల క్రితం 1, 20 సంవత్సరాల క్రితం 1, ప్రతి సంవత్సరము టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందడం భాగంగానే ఇక్కడ మనకు ఏఐ అనేది సాఫ్ట్వేర్ రంగం లోపల ఏఐ అనేది విప్లవాత్మక మార్పులు జరగాలనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారు విదేశాలలో పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి వనరులను ఆధారంగా చేసుకొని మన దగ్గర ఎలాంటిది చేయాలి, మన దగ్గర విద్యార్థులకు కానీ మన దగ్గర ఉన్నటువంటి యువతకు కానీ ఉపాధి ఏ విధంగా కల్పించాలనే ఆలోచనతోటి ఇక్కడ ఒక కొత్త ఒలవడికి సృష్టించిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది కృత్రిమ మేధస్సు గురించి ఫ్యూచర్ సిటీ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ ఫ్యూచర్ సిటీ లోపల ఏఐకి సంబంధించినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అన్నిటి కూడా అక్కడ అవగాహన చేసుకొని ఒక సిటీని తయారు చేయడానికి అర్జిస్తున్నారు. అయితే 3 ఏళ్లలో 1 కోటి మందికి పైగా ఈ యొక్క మీద అవగాహన కల్పిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే దీంట్లో ప్రస్తుతం 5 లక్షల ఉద్యోగాలను
సృష్టిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 20,000 ప్రభుత్వ టీచర్లకు ఏఐ సాంకేతిక అంటే డిజిటల్ వైపుకు అడుగులు వేస్తుంది అనమాట. స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా డిజిటలైజేషన్ చేద్దామనే ఉద్దేశంతో ఒక 20,000 ప్రభుత్వ టీచర్లకు ఏఐ సాంకేతిక వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇవ్వండి, ఏఐ షాప్లకు 2,000 కోట్లు. ఇది మొత్తం ఏఐకి సంబంధించిన విషయమే. ఈరోజు పేపర్లలో ఉన్నటువంటి విషయాలు అన్ని పేపర్లో కూడా ఏఐకి సంబంధించిందే వచ్చింది. నిన్న సమ్మట్ ఒకటి నిర్వహించడం జరిగింది మన పారిశ్రామికవేత్తలతోటి కలిపి రేవంత్ రెడ్డి గారు. ఏఐ షాప్లకు 2,000 కోట్లు, 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తాం, ఏఐ రంగంలో తెలంగాణ అగ్రస్వామి. ఆంధ్రదత్తో కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అభిషేక్ సింగ్. సాఫ్ట్వేర్ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అభిషేక్ సింగ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో అనేక ఆవిష్కరణలు వచ్చాయని గుర్తు చేశారు. ఆవిష్కరణలో ప్రపంచంతో పోటీ పడేలా ఇక్కడ యువతను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తున్న ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అభిషేక్ సింగ్ భవిష్యత్తులో రాబోయే ఏఐ విప్లవంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను ఆంధ్రజ్యోతితో ముచ్చటించుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే, ఉత్తర్వ మీద రంగంలో దేశం వెనుకబడుతున్నదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏఐ మిషన్ను ఏర్పాటు చేసింది. దీనికి వచ్చే 5 ఏళ్లకు గాను 10,000 కోట్లకు పైగా మంజూరు చేసింది. దేశం, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఏఐ సాంకేతికతో స్టార్టప్లు పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. ఈ దశగా పనిచేసే స్టార్టప్లను గుర్తించేందుకు కథాన్ నిర్వహించారు. వైద్య రంగంలో రోగాలకు ముందోసం గుర్తించడమే అత్యధిక కీలకం. ఈ దశగా ఏఐ టెక్నాలజీతో ఇప్పటికే అనేక ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. ప్రము క్యాన్సర్ లాంటి తీవ్రమైన సమస్యలను ముందస్తుగా గుర్తించే టెక్నాలజీ ఏఐ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇతర ఆరోగ్య సమస్యలను ఏఐ ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. దేశ వైద్య రంగంలో ఇది కీలకమైన పరిణామం. సమాచార గోప్యత కీలకం. ఏఐతో లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం భద్రత అత్యంత కీలకం. ఏఐ పరిశోధనలు ఈ విషయమే ప్రత్యేకంగా దృష్టి సాధిస్తున్నారు. ఏఐతో డీప్ ఫేక్ను అడ్డుకోవడం కూడా ఇప్పుడు పెద్ద సమస్య. ఇప్పుడు సమాచార వ్యాప్తంగా ఏఐని విపరీతంగా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సాధించింది. ఏఐ సదస్సు నిర్వహణలో బేష్. ఐటీ రంగంలో హైదరాబాద్ ఎప్పటి నుంచో ముందంజలో ఉంది. ఏఐ రంగంలోనూ ఇతర రంగాల్లోనూ ఈ రాష్ట్రంలో పోలీసు ఏకస్థానంలోని అంతర్జాతీయ ఏఐ సదస్సు గొప్పగా నిర్వహిస్తుంది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పేరు మోహమవుతుంది. కేంద్రం అమలు చేయనున్న ఏఐ మిషన్లో భాగంగా తెలంగాణ ప్రపంచం పనిచేసేందుకు సిద్ధం. ఈ రంగంలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదిస్తుంది అని చెప్పేసి కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఎవరైతున్నారో అతను చెప్పడము జరిగిందనమాట. అయితే ఇక్కడ ఏఐ తోటి మంచి ఉండి చెడ్డ, ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో మంచి ఉండి చెడ్డ జరుగుతుంది. రెండు రకాలు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేటి సిస్టమ్ ద్వారా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు బ్రహ్మ గారు చెప్పినట్టు అరచేతిలో వైకుంఠం అని చెప్పేసి ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం అతను చెప్పడం జరిగింది. భవిష్యత్తు ఆలోచన చేసి ఆయన చెప్పడం జరిగింది అతనికి. అలాగే మన ఇంగ్లీషు మన అమెరికా సైంటిస్ట్ కూడా ఒక అతను ఇలాగే సర్ థామస్ అది ఉండేది ఆర్డనర్స్ అనే ఒక అతను ఉన్నాడు. అతను కూడా సేమ్ బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందని చెప్పేసి అతను కూడా చెప్పాడు. దాని తర్వాత బ్రహ్మంగారు కూడా చెప్పాడు. అతను చెప్పినట్టుగానే అరచేతిలో వైకుంఠము. ఈరోజు సెల్ ఫోన్ లేని మనిషి లేడు. ఒక్కొక్క చేతిలో 2 సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ విప్లవం అనేది మనకు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ విప్లవం అనేది ఎక్కువగా వచ్చింది. ఆ వచ్చినటువంటి విప్లవాన్ని ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో తీసుకున్నారు. దాంట్లో మంచి ఉంటుంది, చెడు, రెండు రకాలైనటువంటి విభిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. ఏఐ లోపల కానీ సాఫ్ట్వేర్లో కానీ సెల్ఫోన్లో తీసుకున్నట్టయితే చిన్నపిల్లలకు మనం గేమింగ్ అని అంటున్నాము. ఈ గేమింగ్లో ఆ దాంట్లో నుంచి కూడా అమౌంట్స్ డబ్బులు సృష్టించవచ్చు అని చెప్పేసి ఇంతకుముందు జరిగింది. కానీ ఇప్పుడు ఏఐతో ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్తోనే దొంగలు చాలా దొంగలు పడుతున్నారు. ఇంతకుముందు ఏమో దొంగలు బహిరంగంగా వచ్చేటోళ్ళు, ఇండ్లలోకి వచ్చి దొంగలు దోసుకుపోయేటోళ్ళు. కానీ ఇప్పుడేమవుతుంది అనంటే దొంగలు ఇళ్లకు రారు, జేబులలోకి వస్తున్నారు. డైరెక్ట్ జేబులకు వస్తున్నారు. జేబులో అంటే ఏంది? సెల్ఫోన్లకు వచ్చేస్తున్నారు. సెల్ఫోన్ దొంగలు పడుతున్నారు. ఇప్పుడు సెల్ఫోన్లో దొంగలు అనేది ఎట్లుంటున్నారంటే ఎవరు ఎక్కడో అక్కడో ఉంటారు. వాడు ఫోన్ చేసేసి మీకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుంది, మేము మీ డబ్బులు ఇవ్వండి, అది చేయండి, ఇది చేయండి అంటే రకరకాలైనటువంటి మోసాలు అనేటివి జరుగుతున్నాయి. ఈ దీంతో పాటుగా ఇప్పుడు ఇంతకుముందు ఏమైపోయింది,
ఓ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక కొత్తగా ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఎవరైనా డబ్బున్న వాళ్ళను ముసలి వాళ్ళను చూసేసేసి వాళ్ళకు సంబంధించిన అకౌంట్లో నుంచి అమౌంట్ను తీసుకోవడము జరుగుతుంది అనమాట. ఇప్పుడు డిజిటల్ అరెస్టులు అనేటివి కూడా కొంచెము మోసపూరితమైనటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో సైబర్ నేరగాళ్ళు విజృంభించడం జరిగింది. ఇదే కోణం లోపల ఇప్పుడు ఏఐతో కూడా ఎలాంటి నష్టాలు వస్తున్నాయో అని చెప్పేసి మనకు భవిష్యత్తు లోపల తెలుస్తాయి. కాకపోతే ఏంది అని అంటే ఈ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చెప్పిన కొన్ని మనం ఏదైతే చెప్తామో అది వాటికి మనుషులు లేకుండానే పనులు చేస్తున్నాయి అన్నమాట. అంటే ఒక నెల రోజులు రెండు నెలలు చేసే పని సెకండ్లలో కంప్లీట్ చేసేస్తున్నాయి ఏఐ. ఈ ఏఐ కూడా ఏఐ తోటి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కూడా ప్రాబ్లము. ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా టెక్నాలజీని అభివృద్ధి చెంది తీర్చుకోవాలి. ఆ దిశగా వీళ్ళు కూడా ఆలోచన చేయాలన్నమాట. సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ఏఐ తోటి కొంత సాఫ్ట్వేర్ జాబులు పెరుగుతాయి. కొంతమంది ఏదైతే ఏఐ నేర్చుకొని వాళ్ళ పోవడం కూడా జరుగుతుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఏళ్లలో 1 కోటి మంది కృత్రిమ మీద అవకాశాలు. ఏఐ ఆధారిత కార్యక్రమాలు అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాడు. ఏఐ తోని మామూలు జనాలు ఏం చేయవచ్చు అని పౌర సేవలు అంటే ఏఐ తోటి గవర్నమెంట్ ఏ విధంగా ఏఐ యూజ్ చేసుకోవాలి అనే దాంతో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. పౌర సేవ కృత్రిమ మీద ఆధారంగా అప్లికేట్ గా టీఆప్ 180 లక్షల మంది రోగ నిర్ధారణ అత్యధిక ముప్పు హై రిస్క్ ఉన్న రోగుల గుర్తింపు వారి ఆరోగ్య పరిరక్షణకు సమయానుకూల సూచనలు ప్రభుత్వ సహకారం 170 లక్షలు ప్రాథమిక విద్యలో వెనుకబడిన విద్యార్థుల ఏఐ మొబైల్ యాప్ ద్వారా గుర్తించడం 112 లక్షలు ట్రాఫిక్ తర్వాత టెలిమెడిసిన్ ఇంటర్ విద్య వ్యవసాయం ముందస్తు నివారణ అంటే ఇతర రోగాలు ప్రబలే అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు ముందస్తు అంటే అడ్వాన్స్డ్ తెలుసుకోనికే ఏఐని ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, విద్యార్థులు ఉపాధ్యాయులు వృద్ధులు ఇలా రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కృత్రిమ మీదపై తమ ప్రభావం చూపబోతుంది. వీరందరూ ఏఐతో కనీస ప్రాథమిక శిక్షణ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏఐ విద్యా విధానాన్ని ప్రకటించింది. కృత్రిమ మీద అంతర్జాతీయ సదస్సులో వచ్చే 3 ఏళ్లకు సంబంధించిన ఏఐ మార్గదర్శకాలను రోడ్ మ్యాప్ విడుదల చేసింది. 2027 నాటికి ఈ రంగంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ధారించుకుంది. ప్రభుత్వ పాలన పౌర సేవలు టెక్నాలజీ విషయంలో సింగపూర్ మలేషియాలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసిన ప్రభుత్వ రాష్ట్ర అవసరాలు అక్కడ ఇక్కడ పరిస్థితులు అనుగుణంగా మార్పులు చేసి రోడ్ మ్యాప్ రూపొందించింది. వచ్చే 3 ఏళ్లలో 1 కోటి మంది జనాభాకి ఏఐ ఆధారిత పౌర సేవలు అందించడం, వచ్చే 2 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% ఉద్యోగుల్లో 20% ఉత్పాదక పెంచడం రోడ్ మ్యాప్ కీలక అంశాలు అన్నమాట. ఏఐని ప్రభుత్వము గుర్తించి ప్రభుత్వ శాఖలలో ఏఐని ప్రవేశపెడుతున్నారు అన్నమాట. ఈ ఏఐ అనేది కొంత మానవరహిత సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఇది చేస్తున్నాయి. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పీట వేస్తుంది. దాని గుదా ఇక్కడ వచ్చేటువంటి అన్ని చూడండి. బడులలో ఏఐ పాఠాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాలలో ఏఐ పాఠాలు ఉంటాయి. ఈ మేరకు పాఠ్యాంశాల్లో మార్పు చేస్తారు. 15 నుంచి 18 వయసు గల ప్రతి విద్యార్థికి ఏఐపై పూర్తి అవగాహన కల్పించడం దీని లక్ష్యం. రాష్ట్రంలో 5,000 ప్రభుత్వ పాఠశాలను 20,000 ఉపాధ్యాయులకు 20,000 మంది ఉపాధ్యాయులకు ఏఐ శిక్షణ అందిస్తారు. 5 లక్షల విద్యార్థులకు ఏఐపై పూర్తి అవగాహన కల్పిస్తారు. 2027 నాటికి అన్ని పాఠశాలలకు చెందిన మొత్తం విద్యార్థులకు ఏఐ పాఠాంశాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి. ఈ రంగంపై ఆసక్తిని పెంచేందుకు పాఠశాలల్లో ఏఐ టూల్స్ సాఫ్ట్వేర్ పై ప్రాథమిక శిక్షణ ఉంటుంది. ఏఐ విషయంలో ప్రాజెక్టులు ఉంటాయి. ఏఐ స్థాయిలో ఏఐ పాఠ్యాంశాలు ప్రాథమిక అవసరాలు ఉపాధి కల్పనకు అనుగుణంగా రూపొందిస్తారు. అందరికీ ఏఐ సాఫ్ట్వేర్ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ పరిజ్ఞానంపై ఏమాత్రం అవగాహన లేని వారికి కూడా కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం సులభంగా అర్థమయ్యేలా అందరికీ ఏఐ కార్యక్రమం చేపడుతున్నారు. అందులో 15 నుంచి 60 సంవత్సరాల వయసు గల వారికి ఏఐ ప్రాథమిక శిక్షణ ఉంటుంది. దైనందిన జీవితాల్లో ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. 3 ఏళ్లలోని వయసు వారందరికీ ఏఐపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణ అవసరాలకు సేవలకు తగ్గట్టుగా కృత్రిమ మేధ వ్యవధానాలు పరికరాలను రూపొందించడం దృష్టి సాధించారు. దీనికోసం తెలంగాణ సహా మండలి ప్రతి పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవసాయ ఆర్థిక సేవా రంగంలో మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పేసి చెప్పడము జరుగుతుంది. ఇక్కడ టోటల్గా పేపర్ అంతా కూడా ఇదే అన్నమాట. పౌర సేవల్లోనూ ఏఐ డెస్టినేషన్గా హైదరాబాద్ ప్రతి దగ్గర ఇదే ఉంది.